హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మాయిన్స్ ఏరియాలో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల దెబ్బకు కార్మికులు విలవెల్లాడిపోతున్నారు. భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్లో ఉన్న ఏరియాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ డోర్లీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వద్ద ఉన్నాం. ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వద్ద చూసుకోవచ్చు ఉదయం అంటే పనివేళల్లో మార్పులు చేయడం జరిగింది. ఓపెన్ కాస్ట్లో పనిచేసే వ్యక్తులు ఇప్పటికే విధులు ముగించుకొని బయటకు వెళ్ళడం జరిగింది. అయితే అటు ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల లేకపోతే బెల్లంపల్లి అటు నిర్మల్ ఈ ఏరియాల కంటే ఈ బెల్లం ఓపెన్ కాస్టులు ఉన్న ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాతో పాటు బెల్లంపల్లి రీజియన్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉన్న ఏరియాలో 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సింగరేణి కార్మికులు కావచ్చు, ఈ ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులు కావచ్చు, పనివేళల్లో వారికి పనివేళలు కుదించడం కూడా జరిగింది. అయితే 12 గంటల వరకే ఎవరైతే కార్మికులు ఉన్నారో ఉదయం నుంచి అంటే షిఫ్ట్లో మార్పులు చేయడం జరిగింది. అయితే ఓపెన్ కాస్ట్ ప్రస్తుతం మనం డోర్లీ ఓపెన్ కాస్ట్లో ఉన్నాం, చూడవచ్చు ఇక్కడ మెషినరీ తప్ప మనుషులు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఓపెన్ కాస్ట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఎవరు అంటే ఉండలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు తీవ్రమైన వడగాలుల వల్ల జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారని చెప్పవచ్చు. ఇటువైపు మంచిర్యాల ముఖ్యంగా ఆసిఫాబాద్ శ్రీరాంపూర్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎక్కడా లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే దీంతోపాటు ఈ ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా ఇక్కడ మైనింగ్ ఉన్న కారణంగా వేడి ఎక్కువ రావడం వల్ల 18 ఏళ్ల వయసున్న వాళ్ళు సైతం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి చూస్తున్నాం. నిన్నటికి నిన్న 18 ఏళ్ల ఒక యువతి వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు ఒకే రోజు శ్రీరాంపూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతం బెల్లపల్లి ప్రాంతాల్లోనే దాదాపు 4 ప్రాణాలు వెళ్ళినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఇప్పుడిప్పుడే. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ సింగరేణి ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఏదైతే బొగ్గు వెలికితీత ఉందో బొగ్గు వెలికితీతకు అది ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ అనే విషయాన్ని పక్కన పెడితే బొగ్గు ఉత్పత్తికి కూడా కొంత ఆటంకం కలుగుతుందని మనకు సింగరేణి అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం అంటే నెలలో లేదా ఈ రోజుకు అయ్యే ఉత్పత్తి కంటే కొన్ని టన్నుల ఉత్పత్తి తక్కువగా అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మిగతా సమయాల్లో మిగతా నెలల కంటే ఈ నెల మాత్రం ఉత్పత్తి అంటే టార్గెట్కు రీచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని చెప్పచ్చు. ఇటువైపు గర్మీ ఉన్న కారణంగా అండర్ గ్రౌండ్లో సైతం కార్మికులు దిగేందుకు సాహసించడం లేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడని చెప్పచ్చు. మండిపోతున్న ఈ సూర్యుడు అంటే భూమిపైన నిప్పులు కురిపించే అంతగా ఎండలు దంచి కొడుతుండడంతో జనం మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండ నుంచి అత్యవసర పరిస్థితిలో ఎండ ఉన్న కారణంగా బయటకు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకుని రోడ్డుపైకి ఎక్కుతున్నారు. అయితే ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బయటకు వెళ్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ నుంచి. తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా సమ్మర్లో ఇక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే గత వారం రోజులుగా టెంపరేచర్ బాగా పెరిగింది. ప్రస్తుతం 47 డిగ్రీలు నమోదవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఆధ్యాత్మిక జిల్లా ఆదిత్యుడి ప్రతాపానికి అల్లాడుతుందని చెప్పాలి. గత వారం రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా 45 డిగ్రీలు నమోదవుతున్న జిల్లాలో గత వారం రోజులుగా అయితే పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 47 డిగ్రీలు పైగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ప్రస్తుతం తిరుపతిలోని ప్రధానమైన రహదారి వద్ద ఉన్నాం. అయితే ఈ అలిపిరి రోడ్లో కూడా చూస్తే ఎప్పుడు నిత్యం వాహనాల రద్దీతో ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదని చెప్పుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 67 మంది వడదెబ్బ తాకి మృతి చెందినట్టుగా మనకు ఆరోగ్య శాఖ వెల్లడిస్తుంది. ఈ ఎక్కువ మరణాలు కూడా శ్రీకాళహస్తి మండలంలో
జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పడమట మండలాల్లో ఎక్కువగా పల్లెలు ఉండడంతో పాటు తాగునీటి కొరత కూడా ఎక్కువగా ఉండడంతో పాటు అక్కడ ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత 2-3 రోజులుగా మాత్రం సాయంత్రం పూట అవ్వగానే కొంచెం పరిస్థితి వాతావరణంలో మార్పు కనబడుతుంది. మబ్బులు కమ్ముకోవడంతో కొంత ప్రజలకు ఉపశమనం కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే కుప్పం పలమనేరు ప్రాంతాల్లో మాత్రమే ఈ గత 2-3 రోజులుగా వర్షాలు కురిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజలందరితో పాటు ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూడవచ్చు ప్రధానమైన అలిపిరి రహదారిపైన ఒక పెద్ద ఆయన స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ కూడా ఒక బండి లాక్కుంటూ వెళుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయనకి దాదాపు 60 ఏళ్ళు ఏజ్ ఉంటాయి. కానీ ప్రభుత్వం బయట రాకూడదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఆయన తన వ్యాపార నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఆయనతో మాట్లాడదాం. పెద్ద ఆయన చెప్పండి, మీకు దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి, ప్రభుత్వం 70 అయిందా, ప్రభుత్వం ఏమో రోడ్డు మీదకి రాకూడదండి ఇబ్బంది అని చెప్తుంది, కానీ మీరు తప్పనిసరి పరిస్థితులు వచ్చానంటున్నారు. ఇది కావద్దా, ఇది కావద్దా, రోడ్డు మీద రాకపోతే సాకే వాళ్ళు ఎవరు లేరు, పిల్లకాయలు లేరు, కష్టపడితేనే మాకు, లేకపోతే వేరు. అయితే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను? ఏదో వీడియోలకు టాబ్లెట్స్ కూల్ డ్రింక్స్ మాత్రం వాడుతూ ఉంటాము. కొద్దిగా ఎండ తగ్గినాక మళ్ళీ తిరుగుతాం, మరీ ఎక్కువ ఉంటే ఎండ పక్కన కూర్చుంటాం. అంటే ఈ ఎండలో కొనేదానికి ప్రజలందరూ ఎప్పుడు రారు? ఇప్పుడు ఎవరు రారు, సాయంకాలం 5 వరకు దగ్గర ఎవరు రారు, 5 పైన చల్లబడితే వస్తే వస్తా, లేకపోతే లేదు. అయితే ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా ఇంత ఎండలు? ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం నా వయసులో, ఇదే తొలిసారి చూడదు ఇంత ఎండ, ఇంత మటుకు లేదు. 70 ఏళ్ళ వయసుని ఆయన చెప్తున్నాడు. ఈ 70 ఏళ్ళలో కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు ఉన్నాయని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించడం కోసం తాను రోడ్డుపైకి వచ్చానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా రెడ్ అలర్ట్ను జారీ చేశారు. మరో 3 రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుందని, ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా కొన్ని ఖచ్చితమైన నియమాలను పాటించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసే ప్రయత్నం కనబడుతుంది. కెమెరా